మట్టి ముద్ద తీసుకున్నామండి. ఒక మట్టి ముద్ద తీసుకున్నప్పుడు వినాయక చవితి తీసుకోండి, మట్టిని తీసుకొచ్చి మౌడ్లో పెడతారు. వినాయకుడు మౌడ్లో పెడితే వినాయకుడు బొమ్మ వచ్చిందండి. ఇంకొకటి తీసుకొచ్చి, నేను హిందువుని కాదండి, నేను జీసస్ క్రైస్ట్ అంటాను, సిలువ జీసస్ క్రైస్ట్ మౌడ్లో పెట్టారండి. మట్టి అప్పుడు ఇప్పుడు ఒకటే, సిలువ వచ్చింది ఆర్ జీసస్ క్రైస్టు లేదా మేరీ మాత బొమ్మ వచ్చిందండి. ఇంకొకటి వచ్చి, నాకు అవన్నీ ఇష్టం లేదండి, ఇండియన్ కాన్స్టిట్యూషన్స్ ఇష్టం, వెంటనే ఐ వాంట్ ఒక బొమ్మ కావాలి. ఏ బొమ్మ అంటే నాగదేవత బొమ్మ కావాలన్నాడు. నాగదేవత బొమ్మలో మౌళ్ళు చేశారండి, నాగదేవత బొమ్మ వచ్చిందండి. నాకు ఇవేం అక్కర్లేదండి, ఐమ్ ఏ ఆల్వేస్ రియలిస్ట్, నేచురల్గా థింక్ చేస్తాను, ఐమ్ ఏ థింకర్ అని చెప్పేసి థింకర్ బొమ్మ కావాలన్నాడు అండి. ఇలా పెట్టుకుని ఉంటుంది థింకర్ బొమ్మ, ఆ మౌళ్ళో పెట్టాడండి, థింకర్ బొమ్మ వచ్చిందండి. ఐదో వాడు ఏం చేశాడంటే మట్టిని తీసుకుని ఇలా చిదిమేశాడండి, అది మట్టి అయిపోయింది. ఈ ఫస్ట్ వాడు చేసిన వినాయకుడి బొమ్మ కారణంగా హిందువులు అందరూ దండం పెట్టుకున్నారండి. రెండో వాడు చేసిన జీసస్ క్రైస్ట్ సంబంధించింది ఏదైతే ఉందో దాన్ని పెట్టుకున్నాడు, క్రిస్టియన్స్ అని దండం పెట్టుకున్నారండి. మూడో వాడు ఏదైతే చేశాడో దానికి సంబంధించిన న్యాయదేవత అంటే కాన్స్టిట్యూషన్ నమ్మకం ఉన్న వాళ్ళందరూ జై భీమ్ అన్నారు, జై అంబేద్కర్ అన్నారు, ఆరు జై హింద్ అన్నారు, భారత మాతాకి జై అన్నారు. నాలుగో వాడు అన్నాడంటే రిలీజ్ నేచురల్ థింకర్స్, రిలీజిస్ట్స్, వాళ్ళు ఎప్పుడు కూడా ర్యాషనలిస్ట్గా ఉంటారు, వాళ్ళందరూ కూడా దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ర్యాషనలిజం, దట్ ద పవర్ థింకింగ్ కెపాసిటీ, రిలీజం, హ్యూమనిజం ఇలా అని చెప్పేసి గొప్ప వెళ్ళాడు. ఐదోవాడు మట్టి చేసేసాడు, మట్టి అయిపోయింది. ఐదింటిలోనే ఉన్నది ఒకే మట్టి అండి. ఒకడికి హిందూ దేవత కనిపించండి, ఒకటికి క్రిస్టియన్స్ దేవత కనిపించండి, ఒకటికి న్యాయ దేవత కాన్స్టిట్యూషన్ కనిపించింది, ఇంకొకటికి ర్యాషనలిజం కనిపించింది, ఒకడు మట్టి అని జస్ట్ పాడేశాడు. సేమ్ మనసుని, సేమ్ వ్యక్తి. ఒక వ్యక్తి ప్రయత్నిస్తే ఐఏఎస్ ఆఫీసర్ అవ్వచ్చండి, ఒక వ్యక్తి ప్రయత్నిస్తే ఇండస్ట్రియలిస్ట్ అవ్వచ్చండి, ఒక వ్యక్తి ప్రయత్నే నాకులాగా మెంటర్ అవ్వచ్చు, లైఫ్ స్కిల్స్ కోచ్ అవ్వచ్చండి, ఒక వ్యక్తి ప్రయత్నే రచయిత అవ్వచ్చండి, ఒక వ్యక్తి ప్రయత్నిస్తే పొలిటీషియన్ అవ్వచ్చండి, ఒక వ్యక్తి ప్రయత్నే మోడీ అవ్వచ్చండి, ఒక వ్యక్తి ప్రయత్నిస్తే కేసీఆర్ అవ్వచ్చండి, ఒక వ్యక్తి ప్రయత్నిస్తే యు బికమ్ ఏ ఎంటర్ప్రెన్యూర్, ప్రొఫెసర్ అవ్వచ్చు, సైంటిస్ట్ అవ్వచ్చు. ఒక వ్యక్తి ఏ ప్రయత్నం చేయకపోతే ఒళ్ళు కొవ్వెక్కుతుందండి, వాళ్ళు యూట్యూబ్లకి, ఇంటర్నెట్లకి, ఫేస్బుక్లకి పని పాట లేకుండా టైం వేస్ట్ చేస్తాడండి. ఇంకో వ్యక్తి ప్రయత్నించకుండా కూర్చుంటే బలాదురుగా తిరుగుతాడండి. ఇంకొక వ్యక్తి ఏ ప్రయత్నం చేయకుండా సోమరితనం ఉంటుందండి, నేను గొప్పవాడిని అవుతాను 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 అనుకుంటాడు, అవడండాడు. ఇప్పుడు కార్యసూర్యుడు కాదండి, ఓన్లీ కబీర సూర్యుడు అంతే, ఊరికనే కబుర్లు చెప్తాడు. కార్యసూర్యులు కావాలి, కబుర్లు సూర్యులు కాదు. ప్రతి ఒక్కరికి ఒకే మనసు ఉంటుంది, ఒకే బ్రెయిన్ ఉంటుంది. యు కెన్ యూజ్ ఇట్ ఆర్ లూజ్ ఇట్ అంటారు. ఈ మనసుని, ఈ మానసిక శక్తిని నువ్వు మౌళ్ళో పెడితే, ఏ మౌళ్ళో పెడితే, ఏ అచ్చులో పుద్దితే ఆ అచ్చు వస్తుంది. ఇంగ్లీష్లో ఉన్న 26 అక్షరాలే, అక్షరాలను అటు ఇటు కలిపితే కవితలు రచ్చాలి, అక్షరాలను అటు ఇటు పెడితే పోయం వస్తుంది, అక్షరాలు అటు ఇటు పెడితే సైన్స్ అవుతుంది, అక్షరాలను అటు ఇటు పెడితే అద్భుతమైన కావ్యాలు రావచ్చు. తెలుగు భాషలోని అన్ని పదాలని పదాల పద్ధతిని బట్టి ఒకడు రచయిత అవుతాడు, ఒకడు భాషా శాస్త్రవేత్త అవుతాడు, ఒకడు బూతులు కూడా వస్తాయి. సేమ్ పదాలు, సేమ్ మనసు. మనసుని యుటిలైజ్ చేసుకున్నావా గొప్పవాడవుతావు, మైండ్ పవర్. యుటిలైజ్ చేసుకోవడం లేదా పోతావు. వాట్ యు వాంట్ టు బి, నువ్వు ఏం కావాలనుకుంటున్నావో ఆ విధంగా నిన్ను నువ్వు మలుచుకోవడం రావాలి, ఆ మౌళ్ళో నువ్వు పెట్టాలి. జస్ట్ మట్టి అంటే దానికి గౌరవం లేదు, నువ్వు మలుచుకున్నప్పుడు మాత్రమే సమాజంలో నీ గౌరవం ఉంటుంది. మట్టిలో ఇలా పడేసావు అనుకోండి, అందరూ నడుచుకుంటూ వెళ్ళిపోతారు, జస్ట్ శాండ్. అదే మట్టిని, అదే మట్టిని నువ్వు సెల్ ఒక మౌళ్ళో పెట్టిన వెంటనే దానికి ఒక గుర్తింపు వస్తుంది, గౌరవం వస్తుంది. అంటే ఏంటంటే, నువ్వు ఒక బొమ్మగా, ఒక గాడెస్గా, ఒక ఐడియల్గా, ఒక మాస్టర్ పీస్గా మారాలి. అజారమే లాకమే కరోడే మేక్గా మారాలి. అప్పుడు సమాజం చేత గుర్తింపబడతావు, నీ కుటుంబాల్లో గుర్తింపు పెడతావు, నీ బంధువుల్లో గుర్తింపు పెడతావు, నీ సొసైటీలో గుర్తింపు పెడతావు, నూటుకో కోటుకో ఒక్కరు అన్నట్టుగా మారుతావు. అది నీ చేతుల్లో ఉంది. ఆ వాళ్ళని వీళ్ళని తిట్టడం వల్ల నీ ఎనర్జీస్ వెయిట్ అవుతాయి. నీ ఎనర్జీ ఏంటో తెలుసుకుని నీకు నువ్వు మలుచుకోవడానికి ఒక మోడ్లో పెట్టుకో. అందాకను నువ్వు నాయదేవత పండు అవుతావా, ఒక ఐడల్ అవుతావా, ఒక గాడెస్గా మారుతావా, సైంటిస్ట్గా మారుతావా,
ఒక ఎంటర్ప్రెన్యూర్గా మారుతావా, స్టేట్స్మెన్ అవుతావా, రాజకీయ నాయకుడు పోతావా, గొప్ప సమాజానికి ఉపయోగించే అంజీవాన్ని పెడతావా, అప్ టు యూ. నువ్వు ఏ మౌల్యం పెట్టుకుంటావు అది నీ జీవితం. నిన్ను నువ్వు మలుచుకో, నిన్ను నువ్వు జయించు, సమాజాన్ని మలుచు, సమాజాన్ని జయించు. ప్రపంచంలో 10 మందికి ఉపయోగపడే చెయ్యుత నువ్వు, హెల్పింగ్ హ్యాండ్స్. ముందులే మంచి రోజు, ముందు ముందుగా మీ క్రాంతిగా నమస్తే.